నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ మల్లెపూలు కోసుకుంటూ మల్లె చెట్టు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. టెరెస్ గార్డెన్లో నేను మల్లె చెట్టు పెంచాలని అస్సలు అనుకోలేదండి. ఎందుకు అంటే నాకు పెరట్లో ఒక చెట్టు ఉందండి, నేల మీద వేసిన చెట్టు కదా, అదే చాలా పువ్వులు పూస్తుంది అన్న ఉద్దేశంతో నేను నిర్లక్ష్యం చేశానండి. అయితే ఉమా వాళ్ళ అమ్మ ఒక అంటు తెచ్చి ఇచ్చిందండి. ఇది పొట్టి మొగ్గండి, పందిరి మల్లే కానీ పొట్టి మల్లి. మా పెరట్లో ఉన్నదే పొడుగు మల్లి, అంటే సూది మల్లి. అది సరే ఇచ్చింది కదా వద్దనట వెంతుకని నేను చక్కగా చిన్న కుండీలో వేశానండి. ఫస్ట్ వేశాక అది చక్కగా చిగుర్లు వచ్చి రెండు మూడు పువ్వులు పూసిందండి. నేల మీద మొక్క రెండు మూడు పువ్వులే పోస్తుంది, అయితే మన కుండీలో కూడా పువ్వుల్ని చక్కగా పోయించవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వాటర్ డబ్బాలోకి మార్చానండి. అంతేనండి, మార్చిన కానించి ఇలా కోస్తూనే ఉన్నాను. అప్పుడే నాకు ఇది మూడో కాపు ఈ వేసవి కాలానికి. ఇది సంవత్సరపు మొక్క అండి, ఎంత చక్కగా పెరిగిందో చూడండి. దీనికి ఇచ్చేవి నేను కంపోస్టు, కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ అండి. 15 రోజులకు ఒకసారి ఇస్తున్నాను. ఆ తర్వాత అరటి పళ్ళుతో చేసిన పర్మెంటెడ్ జ్యూసు, తర్వాత వీటికి చిన్న చిగుర్లు వచ్చేటప్పుడు చిన్న పేని లాంటిది పడుతుందండి, దానికి నేను మజ్జిగని పుల్లబెట్టి పైనుంచి పోస్తూ ఉంటానండి. చెట్టు అంతా కూడా దడుపుతాను. ఆ తర్వాత మొదలని వేస్తాను. ఇలా వేయటం వలన చక్కటి చిగుర్లు వచ్చి ఇవి పువ్వులు చక్కగా పూస్తున్నాయండి. ఆ తర్వాత నేను వారానికి ఒక్కసారి మా తోటకిచ్చే లిక్విడ్లు మాత్రమే నేను వీటికి వేస్తున్నానండి. ఎగస్ట్రా అంటూ ఏమీ ఇవ్వట్లే. పుచ్చకాయ జ్యూసు పాడైపోయి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా నేను మొక్కలకి ఇచ్చేటప్పుడు వాటితో పాటు మాత్రమే వీటికి ఇస్తున్నానండి. ఒక 15-20 రోజులకి పైపై మట్టి తీసి కాస్త కంపోస్ట్ ఇస్తా. ఇంత సులువుగా మల్లె చెట్టు పెంచుకోవాలని నాకు కూడా అనిపించలేదండి. ఈ సంవత్సరం చూశారు కదా, ఒక్కొక్క కోతకే మూర పువ్వులు అవుతున్నాయండి. కాసేసిన మొగ్గలు ఉంటాయి కదండి, ఇలా గిల్లేసుకుంటాం. పూత అయిపోయాక ఆకుని చక్కగా దూసేయటం. ఆ ఆకుని కూడా ఆ చెట్టు మొదలనే కప్పెట్టేస్తుంటానండి నేను. ఇలా ఎంతో సులువుగా మల్లె పువ్వుల్ని పెంచుకోవాలి అని నాకు ఈ మొక్కను చూసాక అనిపించిందండి. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను గార్డెన్ చేస్తున్నాను కానండి, నేల మీదే పెంచాను మల్లె చెట్లు. ఈ సంవత్సరమే నేను మల్లె చెట్టుని ఎంత ఎక్కువగా అంటే పెంచింది వేరండి, ఎంత ఎక్కువగా కాయించింది వేరు. ఒక్క చెట్టుకి ఒక మూర పువ్వులు పూసాయి అంటే ఇంకేం కావాలి చెప్పండి. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఏ ఊరు వెళ్ళినా మనకే సరిపడా ఇంట్లో పువ్వులు ఉంటాయి. చూశారు కదా మొగ్గలని ఎంత బాగున్నాయో. నేను ఇవి ఉదయం కోసానండి, సాయంకాలానికే రెడీగా ఉన్నాయి మొగ్గలు, అవి సాయంకాలం విచ్చుకుంటాయండి. ఇదిగోనండి, ఇవి నేను కాస్తంత మట్టి తీసేసుకుంటున్నానండి. మనకి హెల్త్గా ఉన్నదనుకోండి ఆ పైన వేసేసుకోవచ్చు, కానీ మనం పై మట్టి తీసేసి కాస్త ఏర్లు వరకు కాస్త తీసి మనం ఇప్పుడు కంపోస్టు ఇద్దామండి. ఇలా ఇవ్వటం వలన కొత్త చిగుర్లు వచ్చి మన మొక్కకి చక్కగా వేరులో అంటూ కంపోస్ట్ వెళ్ళి మనీ కొత్త మొగ్గలు వస్తాయండి. ఇలా ప్రతిసారి 15 రోజులకు ఒక్కసారి ఇలా ఇచ్చుకుంటూ పోతే చక్కటి పువ్వులు మనకే పోస్తూ ఉంటాయి. నేను తోటలోకి వచ్చి ఒక కుర్చీ వేసుకుని ఈ చెట్టుకాడే కూర్చుంటానండి. మంచి వాసనతో చాలా బాగా అందమైన పువ్వుల్ని చూస్తే చాలండి, కొయ్యాలని నాకైతే అస్సలు అనిపించదు. ఇవన్నీ కూడా సాయంకాలానికి విచ్చుకుంటాయండి. ఇది మొగ్గ మాత్రం కొంచెం చిన్న మొగ్గ అండి, ఇది పొట్టి మొగ్గ. అయితే నేను ఇప్పుడు సూదు మల్లి ఉందే మీకు అందరికీ చూపిస్తానా చట్నీ, అందులోంచి 2 అంట్లు తెచ్చుకొని డాబా మీద వేసుకుంటాను. ఇదిగోనండి, మజ్జిగి 3 రోజులు ఊరబెట్టి ఆ వాటర్నే మనీ వాటర్లో కలిపి అవి ఇలా చెట్టు అంతా తడిసేలా వేస్తే
పురుగులయ్యి రావు. కొత్త కొమ్మలు చక్కటి కొమ్మలు తొడుగుకొని మొగ్గలు వేస్తాయండి. ఇంత సులువైన పద్ధతుల్లో మొక్కలను పెంచుకునే విధానం మా వీడియోలు చాలా ఉన్నవి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలా ఈ ఉదయం పువ్వులు ఇలా కోసానండి. ఇవి నేను 2 రోజులు కోసానండి, 2 రోజులు 2 మూరలైనవి. అయితే ఈ మొగ్గలు సాయంకాలం 5 గంటలకి ఎలా ఉన్నాయో చూడండి. చూసారా, నేను ఉదయం పువ్వులు కోసాను, సాయంకాలం నేను ఇక్కడ అయిన చూస్తుండగానే విడిచినాయండి. మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, ఆ ఫోన్ మాట్లాడుతానే ఇక్కడే కూర్చున్నానండి. నేను చూస్తుండగానే వచ్చేటప్పటికి మొగ్గల్లా ఉన్నాయి, చక్కగా పూలు అయిపోయినాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయి, చూసారా మంచి వాసనతో తోటంతా గుమగుమలాడుతూ ఉన్నాయండి. ఈ పువ్వులన్నీ కోసి శ్రీనివాసునికి మాలలుగా కట్టి నేను మా శ్రీనివాసునికి వేశానండి. ఇదండి మా వీడియో. మా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.